वेलकम व्यूअर्स वेलकम टू क्राउन्स एस्थेटिक सॉल्यूशंस हैदराबाद मरियु विजयवाड़ा ई रोज मीकु कैलरी काउंटिंग गुरिंचि चेप्तुन्नानंडी सो गुलाब जामुन उन्नायि इक्कड चपातीस उन्नायि ब्रेड वेजिटेबल सालड्स की संबंधिंचिनवि फ्रूट्स की संबंधिंचिनवि ఐటమ్స్ అన్నీ ఉన్నాయి వాటి గురించి మనం అసలు మనం తినే తిండిలో క్యాలరీస్ ఎలా కౌంట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడదాం ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడదాం అంటున్నానంటే హెయిర్ లాస్ సమస్యలతో బాధపడే చాలామంది వాళ్ళు చాలామందిలో అన్నీ తింటున్నాము అయినా కానీ మాకు జుట్టు రాలుతుంది ఏంటి అని అడుగుతూ ఉంటారు సో నేను కన్సల్టేషన్లో వాళ్ళకి ఏం చెప్తూ ఉంటానంటే రాత్రులు పడుకునే ముందు ఎక్కువ క్యాలరీస్ ఉన్న డైట్ తీసుకొని మీరు పడుకుంటున్నట్లయితే అదంతా మెటబాలిజంకి అవ్వకుండా మెటబాలిజం అవ్వకుండా స్టోరేజ్ లాగా అయిపోతుందన్నమాట ఆ మిగులు ఆ స్టోరేజ్ ఏదైతే ఉందో మనకి డిహెచ్టి హార్మోన్ని యాక్టివ్ చేసేటట్టు కుదుళ్లను చిన్న చిన్నగా ష్రింక్ చేసేటట్టు చేసే ఈ డిహెచ్టిని పెంపొందిస్తుంది సో నైట్ టైం తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ తీసుకోండి అని చెప్తూ ఉంటాను సో తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏంటి ఈ కన్ఫ్యూజన్ వద్దు మనకి సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకు దాదాపు ఎన్ని క్యాలరీలు వస్తాయి అది ఎలా కౌంట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 గ్రాము కార్బోహైడ్రేట్లు తీసుకున్నాం అనుకుందాం 1 గ్రాము కార్బోహైడ్రేట్కి మనకి దాదాపు 4 క్యాలరీల ఎనర్జీ వస్తూ ఉంటుందన్నమాట అలాగే ప్రోటీన్ అయినా అంతే గ్రాముకి 4 క్యాలరీలు వస్తున్నట్టు అదే మనకి ఇలా ఫ్యాట్ సబ్స్టెన్సెస్ ఆయిల్ ఘీ ఇలాంటివి అయితేనేమో మనకి దాదాపు గ్రాముకి 9 క్యాలరీలు వస్తూ ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని మనం 8 గ్రాములు తింటున్నాం 8 క్యాలరీస్ మన లోనికి వెళ్తున్నాయి అనేది చూసుకోగలిగితే మనం ఫుడ్ని కంట్రోల్ చేయగలం ఎస్పెషలీ ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ లాగా తినేసేసేయడము దట్టు 0 క్యాలరీస్ నుంచి లో క్యాలరీ డైట్ వరకు మనం తీసుకోవడం అంతవరకు మనకి హెయిర్ లాస్కి దారి తీయవు ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ స్టోర్ అయితేనే మనకు సమస్య అంత సో టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం జనరల్గా ఈ టొమాటోస్ లాంటివి కుకుంబర్స్ లాంటివి కీరదోసకాయలు లాంటివి లేదా గాడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ గాడ్స్ ఆనియన్ కానివ్వండి లేదా సాలెడ్స్ మనకు వెజిటబుల్ సాలెడ్స్లో వాడే ఈ వెజిటబుల్స్ ఉంటాయి కదా వీటిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది నీరుకి క్యాలరీస్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ ఉందండి వాటర్కి క్యాలరీస్ లేవు 0 క్యాలరీ కింద లెక్క అలాగే ఈ కూరగాయల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టొమాటోలో 90% వాటరే ఉంటుంది 90% వాటరే సో మిగిలిన దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఉంటాయి సో సగం కార్బోహైడ్రేట్లు సగం ఫైబర్ అనుకుందాం మిగిలిన దాంట్లో ఆ మిగిలిన 10%లో సో 1-5 గ్రాముల కార్బోహైడ్రేట్ ఇందులో ఉంది అనుకుంటే మనం గ్రాముకి 4 క్యాలరీలు అనుకున్నాం కదా సో 5 గ్రాము ఈ 1 టొమాటోలో 5 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంది అనుకుంటే కనుక 5 × 4 = 20 క్యాలరీస్ వస్తాయి మనకి 1 టొమాటో తింటే సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇందులోని నీటి శాతం తీసేసేయాలి ఫైబర్ శాతం తీసేసి మిగిలింది కార్బోహైడ్రేటే మనకి క్యాలరీస్ కింద కౌంట్ అవుతుంటుంది చెప్పాను కదా వాటర్కి ఫైబర్కి మనకి క్యాలరీస్ యాడ్ అవ్వవు అవి 0 క్యాలరీస్ కింద లెక్క సో మనం ఇదొక్కటి కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి దాదాపు 20 క్యాలరీల ఎనర్జీ వస్తుందన్నమాట ఏవైనా సరే ఈ సాలెడ్స్ ఏవైనా సరే దాదాపు మనకి 20 క్యాలరీల అమౌంట్ మనకి అందుతూ ఉంటుంది ఎనర్జీ అనేది 100 గ్రాములకు నేను చెప్పింది మీకు దాదాపు 100 గ్రాముల ఈ సాలెడ్స్ తీసుకుంటే అందులో 20 క్యాలరీలు అందుతున్నట్టు లెక్క సో ఈ కీరదోసకాయ అనుకోండి ఇందులో సగం అయితే మనకు 100 గ్రాముల కింద లెక్క అవుద్ది 20 క్యాలరీలు వస్తున్నట్టు సో ఏవైనా సరే మీరు యు నేమ్ ఎనీ సాలెడ్ వెజిటబుల్ సాలెడ్ పచ్చిగా తినగల కూరగాయలు ఉంటాయి కదా వీటిల్లో మనకు 20 క్యాలరీల ఎనర్జీ వస్తూ ఉన్నట్టు అదే ఫ్రూట్స్ అయితే 100 గ్రాములకి మనకి దాదాపు వాటర్ ఫైబర్ అంతా తీసేసిన 10 గ్రాములు కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే దగ్గర దగ్గర 40 నుంచి 50 క్యాలరీలు మనకు అందుతున్నట్టు సో ఎనీ ఫ్రూట్ ఫ్రూట్స్ విషయానికి వస్తే వాటర్ కంటెంట్ ఉన్నవి లేదా ఇలాంటి పపాయ వాటర్ మెలన్ ఎనీ ఫ్రూట్ తీసుకుంటే 100 గ్రాముల్లో మనకి దాదాపుగా 40-50 క్యాలరీలు అందుతున్నట్టు లెక్క సో డైటింగ్ మీద ఉన్నవాళ్ళు లేదా లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి ఈ పూట అనుకునేవాళ్ళు ఫ్రూట్స్ని వెజిటబుల్ సాలెడ్స్ని ప్రిఫర్ చేసినప్పుడు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు మరియు మనకి త్వరగా జీర్ణమయ్యే ఫుడ్ అన్నమాట ఇది ఎక్కువ క్యాలరీలు తీసుకోలేదు మనకి త్వరగా జీర్ణమైపోతుంది ఈ ఫైబర్ కంటెంట్ ఇవన్నీ మైనస్ చేసించు సో ఈవినింగ్స్ ఎస్పెషల్లీ ఇలాంటి డైట్ మీద మనం రిలే అవ్వచ్చు అన్నమాట అదే గ్రెయిన్స్ విషయానికి వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చపాతీ లేదా ఈ పెద్ద స్లైస్ బ్రెడ్
ఇలాంటి వాటి విషయానికి వస్తే ఈ చపాతి దాదాపు ఒక 35 గ్రాములు ఉందని అనుకుందాం. వాటర్ కంటెంట్ పోగా ఇందులో కార్బోహైడ్రేట్స్ 20 మనం ఒక 25 గ్రామ్స్ ఉన్నాయని అనుకుందాం. అంటే 25 × 4 మళ్ళీ మనకి దాదాపు 100 క్యాలరీలు అందుతున్నట్టు ఒక్క చపాతీతో. సో ఒక బౌల్ రైస్ ఒక చపాతి, ఇది 25 గ్రాముల చపాతి అయిన వాటర్ అన్నీ తీసేసినా కానీ ఇందులో మనకి దాదాపు 100 క్యాలరీలు అందుతున్నాయి. అలాగే ఒక బౌల్ రైస్ తీసుకున్న అంతే. ఎవరైతే రాత్రులు రైస్ మానేసి ఒక 4 చపాతీలు లాగిచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే, వెయిట్ లాస్ అవుతాము అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే రెండు సమానమే, ఇది కార్బోహైడ్రేటే ఇది కార్బోహైడ్రేటే. అలాగే బ్రెడ్ బిగ్ స్లైస్, ఇందులో కూడా మనకి ఇప్పుడు మనం ఒక చపాతీతో సమానంగా ఒక బిగ్ స్లైస్ తీసుకుంటే కనుక ఇందులో కూడా 100 క్యాలరీలు వస్తున్నట్టు మనకి. సో ఏది చూస్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఈ గ్రెయిన్స్ విషయంలో జాగ్రత్త పడాలి. బియ్యము, గోధుమలు, ఏదైనా బ్రౌన్ బ్రెడ్ అయినా వైట్ బ్రెడ్ అయినా ఇది గ్రెయిన్సే. ఎనీ గ్రెయిన్ మళ్ళీ 25 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అందులో. మనకు 100 గ్రాములు తీసుకున్నట్లయితే 25 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది, మనకు 100 క్యాలరీలు ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈవినింగ్స్ మనం టీతో పాటు ఓ 4 బిస్కెట్లు లాగిచ్చేస్తూ ఉంటాం. చాలామంది 4 బిస్కెట్లు మళ్ళీ ఒక స్లైస్ బ్రెడ్తో సమానం, ఈ 4 బిస్కెట్లు మళ్ళీ 100 క్యాలరీలు మనకి ఇస్తున్నట్టు. సో క్యాలరీ కౌంట్ ఇలా చేసుకుంటూ మనం జాగ్రత్తగా మన ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ పొటాటో ఉందండి, పొటాటో ఆలుగడ్డ లేదా బంగాళాదుంప 100 గ్రాములకు 100 క్యాలరీలు అందుతాయండి. ఇది ఇదే కాదు, ఒక మ్యాంగో, ఒక బనానా లేదంటే ఈ ఒక ఆలు, ఇవన్నీ కూడా 100 గ్రాములు తీసుకుంటే మనకి 100 క్యాలరీలు అందడం ఖాయం. సో జాగ్రత్తగా, మనం ఒక 1 కేజీ తిన్నామంటే 250 క్యాలరీస్ వచ్చేసినట్టే మనకి. సో అన్నిట్లో ఇది హైయెస్ట్ క్యాలరీస్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటిల్లో. సో ఇవి ఇలాంటివి ముఖ్యంగా రాత్రులు తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త పడాలి. మన సిస్టమ్ అనేది దీన్ని అరగదీయడానికే రాత్రంతా పనిచేయాల్సి వస్తుంది. సో నైట్ టైం ఇట్లాంటి హెవీ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో 100 గ్రాములు తీసుకుంటే 100 క్యాలరీలు వచ్చినట్టు. అలాగే ఆయిల్స్ విషయానికి వస్తే మనకి కార్బోహైడ్రేట్స్ ఏ రకంగానైతే గ్రాముకి 4 క్యాలరీలు అన్నామో, ఆయిల్, ఘీ ఇలాంటి ఫ్యాటీ సబ్స్టెన్సెస్, ఫ్యాట్ సబ్స్టెన్సెస్కి 9 క్యాలరీలు వస్తాయన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ గులాబ్ జాములు, చాలా తీపైన చేదు నిజం చెప్పబోతున్నాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం 50 గ్రాములు ఉందనుకుందాం ఈ గులాబ్ జామ్. ఇందులో ఏమేమి ఉన్నాయి? మైదా ఉంది, షుగర్ ఉంది, ఘీ ఉంది. సో 50 గ్రాములలో యావరేజ్గా చూసుకుంటే గ్రామ్ లెక్కన వేసుకున్నాక 50 గ్రాముల్లో మనకి ఇప్పుడు 4 క్యాలరీలు కార్బోహైడ్రేట్ త్రూ వస్తున్నాయి, 4 క్యాలరీలు ప్రోటీన్తో వస్తున్నాయి, అలాగే 9 క్యాలరీలు షుగర్తో మరియు 9 క్యాలరీలు ఈ ఘీ లేదా ఆయిల్తో వస్తున్నాయి. సో యావరేజ్గా చూసుకున్న 6 క్యాలరీలు అనుకుందాం, గ్రాము లెక్కన చూస్తే 6 క్యాలరీలు గ్రాము లెక్కన. అదే 50 గ్రాముల లెక్కలో చూస్తే మనకి యావరేజ్గా 50 × 6 వేసుకున్న దాదాపు 300 క్యాలరీస్ ఒక్క గులాబ్ జామ్తో వచ్చేస్తున్నట్టు. చాలా చూడడానికి చిన్నగా ఉంది, తినడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, గుటుక్కున మింగేస్తాం అయిపోతుంది. బట్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్నిటికంటే కూడా ఈ 50 గ్రాముల గులాబ్ జాము 300 క్యాలరీలను క్యారీ చేస్తుంది. సో చాలా కాషియస్గా ఉండాలి. గట మనం ఒక 4-5 తినేస్తూ ఉంటాం గులాబ్ జాములు ఒకేసారి. సో ఒక్కటి తిన్నారంటే మీకు 300 క్యాలరీలు సొంతమైపోయినట్టు. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితేనేమో గ్రాముకి 9 క్యాలరీలు వచ్చినట్టు. సో ఇందులో ఆయిల్ ఉంది, షుగర్ ఉంది, మైదా ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా మనం చేసుకున్నప్పుడు 300 క్యాలరీలు. సో ఏదైనా సరే అలాంటిది మనం ఇలాంటి జంక్ కూడా తీసేసుకుంటూ ఉంటాం. ఇందులో నుండి దాదాపు ఈ 0.5 లీటర్లో 0.5 కేజీ చక్కెర ఉంటుంది. సో మీరు గ్రాముకి చక్కెర లెక్క చూసుకున్నా 9 క్యాలరీలు వస్తున్నాయి మనకి. సో చూసుకొని చూస్ చేసుకొని తినండి. సో రాత్రులు మనం ఇటువంటి హెవీ ఫుడ్ గులాబ్ జాముల్ లాంటివి, చపాతీలు, మన పూరీలు లేదా అన్నము, బ్రెడ్ పొటాటోస్, బిస్కెట్స్ ఇట్లాంటివి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పని పాట లేనప్పుడు, ఇంకాసేపట్లో పడుకుంటానన్నామనగా ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మన సిస్టమ్ మొత్తం రాత్రంతా పనిచేస్తూనే ఉంటుంది. వీటిని అరిగించుకోవడానికి సిస్టము రాత్రి కూడా పనిచేసి రాత్రి కూడా అరిగించుకోవడం, పగలు అరిగించుకోవడం, మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తూనే ఉంటే
మనలో రిపేర్ చేయాల్సిన కొన్ని ఏరియాస్ని మన బాడీ ఎప్పుడు అటెండ్ అవుతుంది? పనంతా డైజెషన్ మీదే పడుతున్నప్పుడు. సో ఆ లోడ్ ఎక్కువ పడుతుంది కదా, సర్వీసింగ్ అనేది అవసరం కదా మన బాడీకి కూడా. సో రిపేర్కి మనం కాస్త స్కోప్ని ఇవ్వాలి. ఇంతలా లోడ్ని వేసినప్పుడు బాడీలో మరి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి, బాడీలో రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి, అదీను ఎక్సర్సైజ్ చేయని వాళ్ళల్లో మరీను. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. హై క్యాలరీ డైట్ నైట్ టైం అవాయిడ్ చేయండి. చాలా లైట్గా, అసలు నైట్ టైం ఏం తీసుకోవాలనేది మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. నైట్ టైం ఏం తీసుకుంటే మనకి సిస్టమ్ ప్రాపర్గా ఉంటుంది, మన బాడీ మనం పడుకున్నప్పుడు హీలింగ్ మోడ్లోకి వెళ్ళాలి, హీల్ అవ్వాలి. ఎక్కడెక్కడ ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి హీల్ అవుతూ రావాలి. దానికి మనం స్కోప్ని ఇచ్చే విధంగా రాత్రులు తొందరగా అరిగిపోయే రకంగా సూప్స్ లాంటివి, మన లైట్గా బటర్ మిల్క్ లాంటివి ఇలాంటివి ఇచ్చినప్పుడైతే త్వరగా అరుగుదల అవుతుంది. సో హై క్యాలరీ ఫుడ్ స్టోర్ అయినప్పుడు మనకి డిహెచ్టి హార్మోన్ అనేది రైజ్ అవుతుంది, షుగర్ స్పైక్స్ అవుతాయి. ఇవన్నీ అగైన్ కుదుళ్ళని కుంచింప చేసేసి జుట్టుని చాలా థిన్గా చేసేస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా బట్టతలతో బాధపడుతున్న వాళ్ళు బట్టతలను వీలైనంత డిలే చేయడానికి లో క్యాలరీ ఫుడ్ వైపు మరడం చాలా అవసరం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు తెలియచేయండి కమెంట్ సెక్షన్లో, అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.